ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి గనుక గమనిస్తే సర్వేలో ఏం తెలింది అంతకంటే ముందుగా ఖమ్మం పాలేరు మదిర వైరా సత్తుపల్లి కొత్తగూడెం ఆశారావుపేట ఇవన్నీ కలిపి ఖమ్మం పార్లమెంటు పరిధిలోకి వస్తాయి ఇక్కడ బీఆర్ఎస్ కు ఒకటి నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఏకంగా నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్లో తెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎలాంటి ఛాన్స్ లేకపోతుంటే ఇతరులకు ఆసక్తికరంగా ఒక్క స్థానం వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని ఎట్లా చూడాలి ఖమ్మం అంటే మనం ఖమ్మం చూస్తే ఖమ్మం అజయ్ వర్సెస్ తుమ్మల తుమ్మలకి అడ్వాంటేజ్ ఉందని ఇప్పటికే మనకి ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కందాల ఉపేందర్ రెడ్డి అక్కడ కూడా కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీగా పనిచేశాడు ఆయన రెగ్యులర్గా అనేక సేవా కార్యక్రమాలు ఎవరు ఎవరికి శుభకార్యమైనా లేదంటే ఇంకేదైనా ఉన్నా అందరిని ఆదుకుంటాడు అనేటువంటిది ఉంది కొంత గ్రిప్ ఉన్నటువంటి పరిస్థితి తుమ్మల సహకారం కూడా పాలేరులో పొంగులేటికి ఉంటుంది పొంగులేటి సహకారం ఖమ్మంలో తుమ్మలకు ఉంటుంది కాబట్టి ఆ కాంబినేషన్లో పాలేరు కూడా కొంత అడ్వాంటేజ్ కాబట్టి ఉపేంద్ర రెడ్డికి మంచి పేరే ఉంది అని అన్న అది ఓట్ బ్యాంక్గా మారే అవకాశం మంచోడే అనేది అంటారు ఓటుకు వచ్చేటికి ఈసారి అవకాశం ఇద్దాం పొంగులేటికి ఉపేంద్ర రెడ్డి మంచోడే మనకేం పెద్ద ఇది కాదు కానీ ఒక్కసారి పొంగులేటికి ఇద్దాం అనే భావన అక్కడ కనపడుతుంది మదిరకు వచ్చేటికి బట్టికి ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ బలహీన క్యాండిడేట్ జిప్పించారు నేను కానీ ఇప్పటికే మూడు సార్లు నిలబడి సిపిఎం నుంచి నిలబడ్డాడు బీఆర్ఎస్ నుంచి నిలబడి ఓడిపోయాడు రెండు సార్లు నిలబడి ఓడిపోయారు వైసీపీలో నిలబడ్డాడు కాబట్టి అక్కడ బట్టికి ఉంది వైరాగ్ వచ్చేటికి ఇక్కడ కొద్దిగా మదన్లాల్ ఒక బలమైన క్యాండిడేట్ ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మదన్లాల్ అనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ క్యాండిడేట్ని విజయాబాయి అని అన్నారు విజయాబాయి కనుక ఇస్తే మరి విజయాబాయి కూడా బలమైన క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది క్యాండిడేట్ డిసైడ్ కాలేదు కాబట్టి కొద్దిగా అక్కడ సత్తుపల్లికి వచ్చేటికి కూడా వేరే సెంటర్ వెంకటగిరయ్య బలమైన క్యాండిడేట్ అక్కడ క్యాండిడేట్ని కాంగ్రెస్ డిక్లేర్ చేయలేదు దయానంద్ భార్యకి ఎందుకంటే దయానంద్కి ఇవ్వాలంటే దయానంద్కి ఏదో క్యాస్ట్ పరంగా ఆయన బీసీ ఎస్సీ కాదు అనేటువంటిది కలెక్టర్ ఏదో సర్టిఫికేట్ ఇచ్చాడు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి దయానంద్ భార్యకి ఇస్తారా లేకుండా మానవత రాయకి ఇస్తారా లేదు సుధాకర్ అని పొంగులేటి ఫాలో అయ్యే ఒక ఆయన ఉన్నాడు ఈ ముగ్గురు మధ్య ఉంది ఎవరికి ఇస్తే ఏంటి అంటే బలమైన క్యాండిడేట్ సండ్ర వెంకటగిరిని కొట్టాలంటే ఆచి చూచి అక్కడ క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి లేదనుకుంటే అది సండ్ర వెంకటగిరికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది కొత్తగూడెనికి వచ్చేటప్పుడు కూడా సిపిఐకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిపిఐ కనుక పొడి చేస్తే జలగ వెంకట్రావు ఇండిపెండెంట్గా పొడి చేస్తాడా ఒకటేనా ఎందుకు వచ్చిందంటే వెంకట్రావు ఆ కారణం అక్కడ వనమ మీద వ్యతిరేకత ఉంది వనమ కుటుంబం వనమ రాగా వాళ్ళ కొడుకు ఆ మధ్యకాల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది పెద్ద సంచలనం అయింది వనమ ఏజ్ రీత్యా పెద్దోడైపోయాడు కొడుకు మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి సిపిఐకి అక్కడ కేటాయించారు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా బలంగా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదంటే వెంకట్రావు నిలబడి జలగం వెంకట్రావు నిలబడితే ఏం జరుగుతుంది జలగం వెంగళరావు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు జలగం అంటేనే కాంగ్రెస్ కుటుంబం జలగం వెంకట్రావు అంటే కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే అటు టర్న్ అవుతుందా లేదు మద్దతు ఇచ్చినటువంటి సిపిఐకి టర్న్ అవుతుందా అట్లా ఏం జరుగుతుంది ఎందుకంటే వెంకట్రావు సిపిఐ పొత్తు లేకపోతే వెంకట్రావు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యేవాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి కాబట్టి సిపిఐ పొత్తులో భాగంగా ఆయన జరనన్నాడా లేదు పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలంటే ఆయన రాలేదా తెలియదు కానీ ఆ చర్చ అయితే ఉండే కాబట్టి వెంకట్రావు ఇండిపెండెంట్కి వస్తే అదర్స్ అని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అక్కడ ఇచ్చారు ఇక అసరాపేట కూడా సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటరా ఆయన వీళ్ళిద్దరు నాగేశ్వరం మత్స నాగేశ్వరం వీళ్ళిద్దరూ టీడీపీలో గెలిచి బీఆర్ఎస్కి కాబట్టి అక్కడ తుమ్మల సొంత నియోజకవర్గం అసరాపేట బాగా బలం గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ టికెట్ తాటి వెంకటేశ్వర్లా ఆదినారాయణ ఇద్దరి మధ్య ఉంది ఆదినారాయణ అనేటువంటి వెంగు కుర్రోడు టీచరు పీఈటీగా ఉండి రిజైన్ చేసి బీఆర్ఎస్లో చేరి ఉద్యమంలో 2014లో పోటీ చేసి 15,000 20,000 ఓట్లు తెచ్చుకున్నాడు అప్పటి నుంచి బీఆర్ఎస్లో ఉండి పొంగులేటితో పాటు కాంగ్రెస్లోకి వచ్చాడు కాబట్టి ఆదినారాయణ ఇస్తారా లేదు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది కానీ అక్కడ కూడా ఇద్దరు పొంగులేటి తుమ్మల దలుచుకుంటే అక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశంలో ఇది కాంబినేషన్ రైట్ సార్ ఓవరాల్గా ఖమ్మం కూడా పార్లమెంట్ పరిధిలో చాలా హాట్ సిచ్యువేషన్ అయితే కనిపించే అవకాశం ఉంది